అనేటువంటి బాధ తల్లిదండ్రులకి ఉంటుంది. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూస్తున్నాం. ఏపీలో రేప ఈ ఏపీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అలాగే 18 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నటువంటి వారికి ఉచితంగా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. ఇటిక ఏపీలో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా ఏపీ ప్రభుత్వం చెప్తోంది. వ్యాక్సినేషన్పై కూడా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఏపీలో 18 నుంచి 45 ఏళ్ల వారికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించింది. ఇప్పటికే 45 ఏళ్ళు పైబడిన వారికి ఉచితంగా వ్యాక్సిన్ కూడా అందిస్తోంది ఏపీ సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే కోవిడ్ నివారణకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఏదైతే కోవిడ్ కి సంబంధించిన సబ్ కమిటీ ఏర్పాటు చేస్తుందో ఆ సబ్ కమిటీ సమావేశం అయింది. నిన్న ఏదైతే సబ్ కమిటీ సమావేశంలో ఉన్నతాధికారులు సమీక్షించిన తర్వాత సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచడం జరిగింది. అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి చర్చించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో కొంతవరకు కరోనా వ్యాప్తిని నివారించేందుకు నైట్ పూట రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగానే రేపు రాత్రి నుంచి అంటే శనివారం సాయంత్రం నుంచే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కర్ఫ్యూ అమలు చేయాలని, ఎటువంటి షాపులు కానీ ఎటువంటి వాహనాలు కానీ తిరగకుండా పూర్తిగా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. మరొక వైపు ఏదైతే ఇప్పుడు మే 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కూడా 18 సంవత్సరాలు నిండిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 18 సంవత్సరాలు నిండిన వారు ఉంటారు, 18 నుంచి 45 సంవత్సరాలు నిండినటువంటి మధ్య వయస్కులందరికీ కూడా ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా 18 నుంచి 45 సంవత్సరాలు నిండిన వారికి దాదాపు కూడా 2 కోట్ల మంది ఉన్నట్టుగా కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక అంచనా వేయడం జరిగింది. ఆ 2 కోట్ల మందికి కూడా అవసరమైనటువంటి వ్యాక్సిన్ అంతా కూడా ఇమీడియట్ గా ఆర్డర్ ఇవ్వాలి, వాటి తెప్పించి మే 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ కూడా వ్యాక్సినేషన్ జరగాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా కూడా ఈ రోజు జరిగినటువంటి మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కూడా ఇంకేదైతే విద్యార్థులకు సంబంధించి 10వ తరగతి పరీక్షలు, ముఖ్యంగా కూడా హాల్స్ సినిమా హాల్స్ కు సంబంధించి ప్రస్తుతానికి అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా వారందరికీ కూడా విద్యార్థులు తరగతి గదుల్లో కరోనా నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా చూడాలి. అదేవిధంగా కూడా సినిమా హాల్స్ కానీ మాల్స్ కానీ పెళ్లిళ్లకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉందో ఆ గైడ్ లైన్స్ కు అనుగుణంగా కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మంత్రివర్గ ఉప సంఘంలో సమావేశంలో ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ విధించడం అనేది ఒక కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్ యూ మురళి.